ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యిర్మీయా గ్రంథము 24:7. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడలగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం మనకిస్తున్నాడు ఏంటంటే, దేవుడు మనల్ను ఆయన యెహోవాను యెహోవా అని ఎరిగేటట్లుగా అలాంటి తెలుసుకునేటువంటి హృదయాన్ని మనకిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. అంటే మనలో చాలామంది మనకు దేవుడు తెలుసు అని అనుకుంటూ ఉంటాం. మనకు ప్రధానమంత్రి తెలుసు, లేకపోతే మన చీఫ్ మినిస్టర్ తెలుసు, లేకపోతే ఒక గొప్ప వ్యక్తి, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మనకు తెలుసు. కానీ తెలియడం అంటే ఏంటి? వాళ్ళకి మనం తెలుసా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రధానమంత్రి మనకందరికీ తెలుసు, కానీ ప్రధానమంత్రికి నువ్వు నేను తెలుసా అంటే చాలాసార్లు లేదు. ఎందుకంటే మనము అనేక మంది ప్రముఖులను గురించి చాలా బాగా తెలుసుకుంటాము. అయితే వాళ్లకు మనము తెలిసేటంత అనుబంధము మనకు లేదు. ప్రధానమంత్రికి మనం తెలియాలంటే మనతో మనకు అనుబంధం కలిగి ఉండాలి కదా, అది మనకు లేదు. గొప్ప గొప్ప వ్యక్తులను గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం, కానీ వాళ్లకు మనం తెలియదు. అదేవిధంగా దేవుడు మనకు తెలుసు, కానీ ఆయనకు మనం తెలుసా లేదా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన మనతో ఉండాలని, మనతో సత్సంబంధం కలిగి ఉండాలని, మనతో నిత్యము అనుబంధం కలిగి ఉండాలని, సన్నిహితంగా మనతో మాట్లాడాలని ఆయన ఎంతగానో కోరుతున్నాడు. అయితే మనం ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. దేవుడు యిర్మీయాకు ఇస్తున్నటువంటి వాగ్దానంను బట్టి మనలను మంచి అంజూరపు పండ్లలాగా మనల్ని లక్ష్య పెట్టాలని ఆయన కోరుకుంటున్నట్లుగా రాస్తున్నాడు. ఇశ్రాయేలీలను ఆయన మంచి అంజూరు పండ్లుగా అనుకుంటూ ఉన్నాడు. వాళ్ళను ఆ విధంగా లక్ష్య పెడుతూ ఉన్నాడు. అంతేకాకుండా వాళ్లకు మేలు కలిగేటట్లుగా దేవుడు వారి పట్ల దృష్టి ఉంచుతున్నాడు. ఈ దేశంలో వారిని మరలా తీసుకొని వస్తున్నాడు. అంటే మా ఇస్రాయేల్ దేశం నుండి వారు చెదిరిపోయారు కదా, ఆ చెదిరిపోయినటువంటి ఆ పరిస్థితిలో నుంచి వాళ్ళను తిరిగి తమ దేశంలోనికి, తమ సొంత దేశంలోనికి ప్రవేశపెట్టడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా వారిని పడగొట్టడట. దేవుడు వారిని పడగొట్టకుండా వారిని కడతాను అని చెప్తున్నాడు. వారిని స్థిరంగా నిలబెడతాను అని చెప్తున్నాడు. పెళ్ళగించక వారిని నాటెదను. అంటే వాళ్ళు పెళ్ళగించబడ్డారు, ఎందుకంటే వారు చేసిన అవిధేయమైనటువంటి పనులను బట్టి వాళ్ళు అనేక దేశాలకు చెదరగొట్టబడ్డారు. అయితే ఇప్పుడు వారు తిరిగి ఈ దేశంలోకి వస్తారు. అయితే ఈసారి వాళ్ళను చెదరగొట్టను, ఈసారి వాళ్ళను పెళ్ళగించను, వారిని నాటుతాను, వాళ్ళను స్థిరంగా ఉంచుతాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మన జీవితాలలో కూడా ఒకవేళ మనము దేవునికి అవిధేయత చూపి దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే ఒక్కొక్కసారి మనము చాలా చాలా తొందరపడుతూ ఉంటాము. అంటే ఏదైనా మనకు కావలసినది మనకు దేవుడు ఇవ్వలేదు అనే ఒక కినుక వహించడం, దేవుని పట్ల కినుక వహించడం వంటిది, లేకపోతే మనకేదైనా మంచి ఉద్యోగం రాలేదు, లేకపోతే మనకేదైనా మంచి జరగలేదు, లేకపోతే మనము అనుకున్నవి ఏవైనా నెరవేరలేదు అనుకున్నట్లయితే ఆ దాన్ని బట్టి మనము ఆలోచిస్తామంటే దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది. కానీ దేవుని ప్రణాళిక కొరకు మనం ఎదురు చూడకుండా ఆయన మాకు చేయలేదు, ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు అనే ఉద్దేశంతో చాలామంది దేవునికి దూరమైపోతూ ఉంటారు. అయితే దేవునికి అలాంటి కోరిక లేదు. మనము దేవునికి అవిధేయులుగా మారి తప్పిపోయిన కుమారునిలాగా దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా మనం తిరిగి రావడం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము ఎప్పుడు వచ్చినా కూడా ఆయన వెంటనే స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయనకు క్షమించడానికి సిద్ధమైన మనస్సు ఉంది. ఆయన దయార్థ హృదయం గలవాడు, దయాళుడు, మన పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన మనల్ని ఆదరించే దేవుడై ఉంటున్నాడు. మనం తిరిగి దేవుని వద్దకు వచ్చినట్లయితే ఆయన తన జనులుగా వాళ్ళను చేసుకుంటాడు. అంతేకాకుండా
నేను యెహోవాను అని ఎరిగే విధంగా మన హృదయాన్ని మారుస్తాడంట. ఎంతో గొప్ప దేవుడు కదా. మన హృదయాన్ని ఆయన మార్చేస్తే ఇంకా మనకేం కావాలి? చాలాసార్లు మనము మన హృదయాలను మార్చమని అడుగుతూ ఉంటాం. అనేక మంది దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి వారి హృదయాలను మార్చమని అడుగుతూ ఉంటాము. అందుకే ఎహెస్కేలు రాసిన గ్రంథంలో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, వారికి నూతన స్వభావం ఇస్తాను, నూతన హృదయాన్ని పెడతాను, రాతి గుణని తీసివేసి వారికి మాంసపు గుణని పెడతాను, నా ఆత్మను వాళ్ళలో ఉంచుతాను, నా ఆజ్ఞలను కట్టడలను గైకొని వారిలాగా నేను వాళ్ళని చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవునిపైన ఆధారపడి దేవునిపై వైపుకు తిరిగి మళ్ళినట్లయితే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు అయింటున్నాడు, మన హృదయాలను మార్చే దేవుడు అయింటున్నాడు. ఎలాంటి మార్పు అంటే ఆ మార్పు అద్భుతమైనటువంటి మార్పు. ఆ మార్పులో మనము దేవుణ్ణి తెలుసుకుంటాము. ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఎక్కువగా చదువుతామో, ఎక్కువగా ఆయనను గురించి ఆలోచిస్తామో, ఎక్కువగా ఆయన గురించి సమస్తమును తెలుసుకుంటామో, అప్పుడు మన హృదయాలు కూడా మారిపోతాయి. మనము సరైనటువంటి మార్గంలో నడవడం ప్రభువైన యేసుక్రీస్తు మనకు బోధించాడు. పాత నిబంధన కాలంలో మనకు అంతగా ఇలాంటి బోధనలు లేవు, ఉన్నవి అయినప్పటికీ కూడా మనం అర్థం చేసుకోలేనటువంటి రీతిలో ఉంటాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం మొదలుకొని ఆయన చేసినటువంటి ఆయన జీవిత కాలం అంతట్లో ఆయన చేసినటువంటి ప్రతి పని కూడా మనకు ఆదర్శకరంగా ఉన్నది, మనకు ఒక మాదిరిగా ఉన్నది. మనం జీవితంలో ఎలా నడుచుకోవాలో ఆయన నేర్పించి ఉంటున్నాడు. వాటిని మనము అనుసరించినట్లయితే దేవుని మార్గంలో మనము నడుస్తాము. ప్రార్థన ద్వారా మనము దేవునితో ఎంతో గొప్పగా సమయాన్ని గడపగలుగుతాము. అప్పుడు మనము ఆయనను పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా ఆయనను అర్థం చేసుకోగలుగుతాము, ఆయనను గురించి తెలుసుకోగలుగుతాము. అందుకే కదా దావీదు నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండేవాడు, నిత్యము దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అందుకే దేవుని గురించి అతడు బాగా తెలుసుకున్నాడు, ఏ విధంగా దేవుడు తాను జీవించాలని, దావీదు జీవించాలని, ఎలా జీవించాలని దేవుడు కోరుకున్నాడో అదే విధంగా దావీదు జీవించాడు. అందుకే దావీదును దేవుడు తన చిత్తానుసారుడుగా హృదయానుసారుడుగా పిలుచుకున్నాడు. దేవునికి దగ్గర అవడానికి ప్రార్థన ఒక ముఖ్యమైన సాధనం. అదేవిధంగా ఆరాధన, ఆయనతో పాటు మనము అనేక మంది ఇతర సహవాసులతో కలిసి దేవుణ్ణి ఆరాధించడం వలన మనము దేవునికి ఇంకా దగ్గరగా జరగగలుగుతాము. దేవునితో మన యొక్క సహవాసము, మన యొక్క అనుబంధము మనం ఎంతో అంటే మిగతా ఏ వాటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైనది. అసలు మన జీవితంలో మొట్టమొదటి స్థానము మనము దేవునికి ఇవ్వాలి. ఆయనతో మనము గడుపుతున్నటువంటి సమయము ఎంతో విలువైనది. ఆయన మనకు ఎన్నో నేర్పిస్తాడు. ఆయన మనతో ప్రార్థనలో ఆయన మన మాట వింటాడు. మనం వాక్యం చదివినప్పుడు వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. మనల్ని సరైనటువంటి రీతిలో నడిపించడానికి ఆయన మనకు సహాయపడతాడు. మనము ఎంత ఎక్కువగా దేవునితో సమయం గడిపితే, ఎంత ఎక్కువగా ప్రార్థనలో మనం గడిపితే ఆయనతో మనకు సహవాసం పెరుగుతుంది. ఆ సహవాసము ఇంకా బలంగా తయారవుతుంది. అంతేకాకుండా మన జీవితంలో మనతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, ఇంకా మిగతా అందరితో కూడా ఈ లోకంలో మనం ఎవరెవరితో అటాచ్ అవుతామో, ఎవరెవరితో మనము కలుస్తూ ఉంటామో, వారందరితో కూడా ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండడానికి దేవుడు ఈ ప్రార్థన ద్వారా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రార్థన అనేది మనము ఎప్పుడు కూడా మర్చిపోకుండా నిత్యము ప్రార్థనలో గడపడానికి మనము ప్రయత్నించాలి. ఉదయకాలంన పెందల కడనే దేవుని సన్నిధిలో మనము గడిపితే చాలా గొప్పగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు, గొప్పగా మనల్ని కాపాడుతూ ఉంటాడు, గొప్పగా మనతో మాట్లాడతాడు, గొప్పగా ఆయన యొక్క సన్నిధానాన్ని మనం అనుభవించేలాగా చేస్తాడు. ఆయన మనం తెలుసుకునేలాగా మన హృదయాలని మారుస్తాడు. తనను తెలుసుకోవడం ఆయనకు ఇష్టం. కాబట్టి మనం దేవునితో సరైన సత్సంబంధం కలిగి ఉందాం. ఆయనతో ఎక్కువగా సమయం గడుపుదాం. ఆయనతో కలిసి ఉండడం ఎంతో గొప్ప ధన్యత, ఎంతో గొప్ప అనుభవం. అది అనుభవిస్తేనే తప్ప మనకు తెలియదు.
దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. అత్యంత ప్రేమ కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పెందల కడ మీ సన్నిధిలో మేము చేరి నిన్ను ఆరాధించడానికి, నిన్ను ప్రార్థించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. మా ప్రభా తండ్రి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. అవును ప్రభా, నీవు మా పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నావు కాబట్టి నీవు నిన్ను మేము తెలుసుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నావు ప్రభా. మరి మేము నిన్ను తెలుసుకోవాలంటే నేను ఎక్కువగా ప్రార్థనలు గడపాలి, ఎక్కువగా వాక్యము పఠించడంలో గడపాలి. ఆ విధమైనటువంటి కృప మాకు అనుగ్రహించండి, మాకు ఆ సమయం అనుగ్రహించండి ప్రభా. మేము నీతో ఎక్కువ సమయాన్ని గడిపి తండ్రి నిన్ను ఎక్కువగా తెలుసుకోవడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, మేము ఎంత ఎక్కువగా నీతో గడిపితే అంత చక్కగా మా యొక్క రిలేషన్షిప్స్ ఉంటాయి ఇతరులతో, మరి మా కుటుంబ సభ్యులతో, మరి మా స్నేహితులతోనూ, ఇంకా మా పని స్థలంలో మేమున్నటువంటి వారితోనూ, ఇంకా ఎవరెవరితో అయితే మేము టచ్లోకి వస్తామో వాళ్ళందరితో కూడా మంచి సంబంధాలను మేము పెంపొందించుకోగలము ప్రభా. అలాంటి గొప్ప కృప నిన్ను ప్రార్థించడంలో మాకు కలుగుతుంది కాబట్టి తండ్రి, మేము నిన్ను ప్రార్థించడానికి, మీ యొక్క వాక్యం పఠించడానికి మాకు సహాయం చేయండి. నిత్యము మీతో సంబంధం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ పెందల కడని సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రభా, మీరు మాతో ఉండండి, అంతేకాదు నేను ఈ దినమంతా మాకు తోడే ఉండండి. మా పనులలో మాకు సహాయం చేయండి, జ్ఞానం ఇవ్వండి తండ్రి. మేము పనిచేసే స్థలంలలో మమ్మలను నీకు మహిమకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. విద్యార్థులను దీవించండి తండ్రి. ఎంతోమంది అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ సిద్ధపడుతూ ఉండగా తండ్రి, వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి వాళ్ళను ఉన్నత స్థితికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా, ఆల్రెడీ పాస్ అయి తండ్రి కొత్త కోర్సులలో చేరాలనుకుంటున్నటువంటి వారికి సరైన మార్గంను చూపించి వారికి మంచి విధానంలో తండ్రి సరైనటువంటి రీతిలో వారు తమ కోర్సులను ఎన్నుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. వారికి మంచి అవకాశాలు అనుగ్రహించండి, ఉద్యోగాలు దయచేయండి, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉద్యోగాలు లేక నిరాశకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభా. వారిలో తండ్రి ఉన్నటువంటి కృంగుదలను కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వారిలో ఎలాంటి లోపాలు ఉన్నాయో, వారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉన్నదో మీరు ఎరిగిన దేవుడు అంటున్నారు ప్రభా. వారిలో ఉన్నటువంటి నెగటివ్ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే ప్రతి నెగటివ్ ఫీలింగ్ను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. వారిని మీరు దర్శించండి, వారిలోని పునరుద్ధరణ శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము. చక్కటి సంతానంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభా, ఎవరెవరైతే అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ ఎంతో కృంగి ఉన్నారో అలాంటి వారిని లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా. వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళను దీవించి వారికి సహాయం చేయండి, వారిని స్వస్థపరచండి ప్రభా. మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభా. వారిలో ఎవరెవరైతేనైనా అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నారో, సర్జరీలు కానీ, కీమోథెరపీలు కానీ, డయాలసిస్ కానీ, ఇంకా అనేకమైన టెస్టులు కూడా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి చక్కటి శారీరక బలం అనుగ్రహించండి, తట్టుకునే శక్తిని అనుగ్రహించండి. త్వరగానైనా వారిని లేవనెత్తి, త్వరగానైనా వారు ఇళ్లకు వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా. మా తండ్రి దేవ, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తండ్రి వాటిని అన్నింటినీ తీసివేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా. ఎవరెవరైతేనైనా మరి కుటుంబాలలో సమస్యలతో బాధపడుతున్నారో, మరి విడిపోయినటువంటి భార్య భర్తలు ఉన్నారో, వాళ్ళని తండ్రి దీవించి వారిని కలపమని ప్రార్థిస్తున్నాము. మనస్పర్ధలను తొలగించి సంతోషము సమాధానము కలిగినటువంటి వారై వారు జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. ఎంతోమంది నాయన మరి యుద్ధ వాతావరణంలో ఉంటూ ఇంత భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు మా ప్రభా. ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉంటున్నారు ప్రభా.
అలాంటి బిడ్డలందరినీ కూడా దీవించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా ఇస్రాయల్ దేశం జ్ఞాపకం చేసుకొని అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధంలో త్వరగా రూపుమాపమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి మరి ఏరుశ్లేమును జ్ఞాపకం చేసుకుని వారి నగరంలో క్షేమంలో వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మా దేశము దీవించండి, మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రభా ముఖ్యంగా ఎలక్షన్స్ జరుగుతుంటుండగా నాయన మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. భయంకరమైన ఆ గవర్నమెంట్ నుంచి నాయన మాకు విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా క్రైస్తవులకు విరుద్ధంగా ఎంతో భయంకరమైన హింసలు జరిగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం నుంచి మాకు విడుదల అనుగ్రహించండి. ప్రభా ప్రభా ఎంతమంది నాయన మరి క్రైస్తవులు హింసకు గురయ్యుంటున్నారు, ఎంతోమంది నాయన మరి నిలవనీడలేని పరిస్థితుల్లో ఉంటున్నారు, ఆత్మీయులను కోల్పోయిన పరిస్థితులను ఆత్మీయులకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఉంటున్నారు నాయన. మా ప్రభా దయ ఉంచండి, మీరు సహాయం చేయమని వేడుకొంచిన ప్రభా. భయంకరమైన అన్యాయం అక్రమము జరుగుతుంటుండగా నాయన వాటన్నిటి నుంచి నాయన విడుదల ఏసునామంలో కలుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా జరుగుతున్న ఎలక్షన్స్ నమ్మకంగాను విశ్వాసంగాను ప్రభా ఎలాంటి అతిక్రమములు అన్యాయములు జరగకుండా ప్రభా అవాంఛనీయమైనటువంటి విషయాలు జరగకుండా మీరు కాపాడి మరి శాంతియుతంగా సమస్తంలో జరిగించమని వేడుకొంచడం, నీ ఆధీనంలో ఉన్నటువంటి మంచి ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీపైన ఆధారపడి ఉన్నాము, సహాయం చేయండి తండ్రి. మా ప్రభా నాయన ఎండలు కొద్దిగా తగ్గినందుకని వందనాలు ప్రభా. మరి మంచి వర్షాలు కురిపించమని ఈ ఎండల నుంచి మాకందరికీ కూడా విడుదలను అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో, ఎలాంటి కష్టములలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారో ప్రభా మీరు ఎదిగిన దేవుడు ఏంటున్నారు నాయన. ప్రతి ఒక్కరిని మీరు కాపాడి ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నప్పటికీ వాటి నుంచి వారికి తప్పకుండా సహాయం అనుగ్రహించండి. ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించుంటండి. నీ భయంకరమైన వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్న వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ నాయనా నిన్ను తెలుసుకోవాలని మీరు ఎంతగానో కోరుకుంటున్నారు, అలాంటి హృదయంను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నీ అందు భయభక్తులు విశ్వాసంతో ప్రతి ఒక్కరు జీవించగలుగునట్లుగా సహాయం చేయమని నిన్ను ప్రతిమాలు వేడుకుంటున్నాను. మా ప్రభా తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభా మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నన్ను మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్.